ప్రతిరోజు కార్తీక పురాణము చదివే ముందు చదవలసిన స్తోత్రాల స్తోత్రాలన్నమాట అండి ఇప్పుడు పారాయణం స్టార్ట్ చేస్తున్నాను పారాయణం ముందు ఈ స్తోత్రాలు ప్రతిసారి నేను చదువుకుంటాను అన్నమాట ముందు విఘ్నేశ్వర ప్రార్థన శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన మహాన్నిషం అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మహే అలాగే మనము గురువుని కూడా స్తోత్రం చేయాలండి गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्री गुरवे नमः वन्दे शम्भु उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुम्नापतिं वन्दे शूरशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् అని విఘ్నేశ్వరుణ్ణి గురువుని శివుణ్ణి విష్ణువుని ముందు కార్తీక పురాణం చదివే ముందు కంపల్సరీగా మనము స్తోత్రాలను చదువుకొని కార్తీక పురాణముని పారాయణం చేయడం ప్రారంభిస్తామండి అందరికీ నమస్కారమండి ఇవాళ మనము కార్తీక పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయము తెలు చదువుకుంటాము ఇందులో అంబరీషుడు దుర్వాసుని కాపాడుట ఇట్లు తన దశావతారముల గురించి చెప్పి శ్రీనాథుడు మరలా దుర్వాసునితో నిట్లనను నీవంబరీషునికి శపించినావు ఆ శాపము నేను గ్రహించినాను అది నాకు సంతోషమునే కలిగించినది ఈ శాపము వంకత వంకతో భూలోకమున దుష్ట శిక్షణము వచ్చును నీ మాట వేదవాక్కు వంటిది దాన్ని నిజము చేయవలను కాకపోయినచో బ్రాహ్మణ గౌరమునొక భంగము కలుగును దుర్వాస వెళ్ళు అంబరీషుడు బ్రాహ్మణ బ్రాహ్మణుణ్ణి అవమానించుతని విచారించుటూ నిరాహారుడుగానున్నాడు దుర్వాసు ప్రాణాంతకమైన కష్టము నా మూలముగా కలిగినది కావున నేను కూడా బ్రాహ్మణ ఘాతకు నైతిని అని చాలా పరితంపించుచున్నాడు నీవక్కడికి బొమ్ము నీకును రాజుకును కూడా క్షేమము కలుగును అని ఆనతినీయగా దుర్వాసుడు శ్రీహరికి నమస్కరించి అంబరీషుని దగ్గరకు వెళ్ళను సూర్యకాంతితో వెలుగుతూ చక్రము వెంటాడు చుండగా వచ్చిన దుర్వాసుని చూచి అంబరీషుడు లేచి నమస్కరించి చక్రమునకు కూడా నమస్కరించి ఇట్లనెను ఓ చక్రమా నన్ను క్షమించుము ఆత్తుడైన వాడిని సంహరించుట న్యాయము కాదు శరణాగతుడైన ఈ విప్రునికి ప్రార్థించుచున్న నన్నును తయతో రక్షింపుము అని విప్రునిని తన వెనక నుంచుకొని మరలా ఇట్లనెను ఇట్లు వశిష్ట మహర్షి చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహర్ష పారాయణ ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణ